కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని పండగల్ని ఒకేసారి తీసుకొచ్చిన విధంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. పోయిన నెల 4వ తారీఖు ఈ రాష్ట్రంలో ఒక నరకాసుడి వధ జరిగి ప్రజలు ఏ విధంగా పండగ చేసుకున్నారో మనం చూశాం. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాయలసీమ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండగలు సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ అన్ని పండగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏదైతే మాట తప్పం మడింతిపం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు, రెండవ వైపు 18 రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసే నాయకత్వం, అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిన ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒకవైపు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పెన్షన్దారులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవటమే కాకుండా గత ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలై నెల 1వ తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మంది వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే వివిధ రకాల వర్గాలకి, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి 65 లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలనకి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ, ఈయన ఎక్కడ అప్పు చేశాడో తెలియదు, ఎంత అప్పు చేశాడో తెలియదు, అప్పు చేసిన మొత్తాన్ని దేనికి వెచ్చించాడో తెలియదు, ఎక్కడికి తరలించాడో తెలియదు, ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టుపట్టించాడు, అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు ఖాళీ ఖజానాని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తే దాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమకున్న అపారమైన